నీ లక్ష్యం ఉన్నతమైతే ఈ ప్రకృతి నీకు సమ్మునతంగా సహకరిస్తుంది. ప్రముఖ నవల ఆల్కెమిస్ట్ రచయిత ఫాలో కొయిలో ఆశావహ దృక్పథంతో చెప్పిన మాట. తమ బతుకులు పచ్చగా పండాలనే ఆశతో పొలం బాట పట్టిన ఐటీ ఉద్యోగి ప్రవీణ్ కుమార్ రెడ్డిని చూస్తే ఈ వాక్యం గుర్తొస్తుంది. ఈ తరానికి వ్యవసాయాన్ని పరిచయం చేయాలనే సంకల్పంతో ఏసీ గదుల్లో అలవాటైన సాఫ్ట్వేర్ కొలువును వదిలేశారు. పక్కా ప్రణాళికతో 5-6 ఏళ్లుగా సహజ సేద్యం మొదలుపెట్టారు. క్రమంగా నిలదొక్కుంటూ తాను పండించిన బియ్యం, చిరుధాన్యాలు, కూరగాయలు, పండ్లను అవుట్లెట్లు, ఆన్లైన్ల ద్వారా విక్రయిస్తూ వినియోగదారుల సంఖ్యను పెంచుకుంటున్నారు. 10 మందికి ఉపాధితో పాటు ఏకకాలంలో సమీకృత వ్యవసాయంతో నికర ఆదాయాన్ని పొందుతున్నారు. విజయపదంలో దూసుకుపోతున్న కర్ణాటక సేంద్రియ రైతుల నుంచి స్ఫూర్తి పొందిన ప్రవీణ్ ఇప్పుడు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా రైతులకు ప్రేరణగా నిలుస్తారు. ఇంతలా ప్రవీణ్ కుమార్ రెడ్డిని ప్రభావితం చేసిన ఈ ఉత్ప్రేరకాలేంటో ఇవాళ్టి రైతు రథంలో చూసి తెలుసుకుందాం, రండి. మారుతున్న కాలానుగుణంగా నిర్మాణాత్మక సంస్కరణలు చేపట్టినప్పుడు ఏ రంగంలోనైనా నిలదొక్కుకోవటం సాధ్యమే. అదే వ్యవసాయ అనుబంధ రంగాల్లోని ఉత్పత్తిదారులకు సురక్ష అని బలంగా నమ్మిన ఆదర్శ రైతు ప్రవీణ్ కుమార్ రెడ్డి ఒకడు. వనపర్తి జిల్లా పెబ్బేరుకు చెందిన ప్రవీణ్ ఎంటెక్ చదివారు. ఐటీ రంగంలో అపార అనుభవం ఉన్న వ్యవసాయం అంటేనే మక్కువ ఎక్కువ. చెన్నై, బెంగళూరు పరిసరాల్లోని ఆధునిక వ్యవసాయ క్షేత్రాలను తరచూ పరిశీలించే ప్రవీణ్ వారి సేంద్రియ విధానాలకు ఆకర్షితులయ్యారు. ఏదేమైనా వ్యవసాయంలోనే తేల్చుకోవాలనే దృఢ సంకల్పంతో సొంతూరుకు తిరిగొచ్చేశారు. ఆదిలో కుటుంబ సభ్యులు వారించినా ఉన్న 15 ఎకరాల్లో అచ్చంగా గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ మేరకు సేంద్రియ ప్రకృతి సేద్యానికి సంబంధించిన విలువైన సమాచారాన్ని సేకరించారు. గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ పితామహుడు సుభాష్ పాలేకర్ దగ్గర విడతల వారీగా శిక్షణ తరగతులకు హాజరయ్యారు. ఉన్నత విద్యను అభ్యసించటం వల్ల అనతి కాలంలోనే బీజామృతం, ఘన, ద్రవ జీవామృతాలు, కషాయాల తయారు చేయటం నేర్చుకున్నారు. కేవలం పంటలతో ఆర్థిక స్వలంబన గగనమని ఆదిలోనే తెలుసుకున్న ప్రవీణ్ పెట్టుబడుల నియంత్రణలో సమీకృత సేద్యానికి మళ్లారు. వరి, పప్పుధాన్యాలు, పండ్ల తోటల సాగుతో పాటు 12 ఆవులు, కోళ్ల పెంపకాన్ని చేపట్టారు. ప్రకృతి వ్యవసాయానికి ప్రధాన ఉత్పాదకం దేశవాళీ ఆవు. ఫలితంగా 12 ఒంగోలు ఆవులను పెంచుతున్నారు ప్రవీణ్. ఆవుమూత్రం సేకరణ షెడ్లోనే ప్రత్యేక నిర్మాణం ఏర్పాటు చేశారు. అలా సేకరించిన గోమూత్రం పేడతో ఘన, ద్రవ జీవామృతాలను తయారు చేసి పొదుపుగా డ్రిప్ ద్వారా వేర్లకు అందిస్తూ భూసారాన్ని పెంపొందిస్తున్నారు. యూరియా, డీఏపీకి బదులు నత్రజని సహజ సిద్ధంగా అందించేందుకు కోడిపెంట ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు. వివిధ రకాల చీడపీడలను ప్రాథమిక దశలోనే నివారించేలా లింగాకర్షక అట్టలు అమర్చడం సహా పుల్లటి మజ్జిగ, నీమాస్త్రం, బ్రహ్మాస్త్రం వంటి కషాయాలను పిచికారీ చేసి పంటల నాణ్యతను పెంపొందిస్తున్నారు. ఆయా కషాయాల తయారీ ప్రయోజనాలను తోటి రైతులకు వివరిస్తున్నారు ప్రవీణ్. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు పీకేవీవై పరంపరాగత కృషి వికాస్ యోజన స్కీమ్ అని ఒకటి ఒక పెద్ద స్కీమ్ను ప్రవేశపెట్టారు. ఆ స్కీమ్లో భాగంగా సేంద్రియ వ్యవసాయం చేస్తున్న రైతులకు కానీ, కొత్తగా సేంద్రియ వ్యవసాయం చేయడానికి ముందుకొచ్చిన రైతులకు కానీ ఈ స్కీమ్ ప్రవేశపెట్టబడింది. దీనిలో భాగంగా ఒక క్లస్టర్ని ఏర్పాటు చేసేసి క్లస్టర్లో 50 మంది రైతులు కానీ 50 ఎకరాలు కానీ ఒక యూనిట్గా తీసుకొని వారికి కావాల్సిన ఇన్పుట్స్ అన్ని ఇందులో అందించడము, తర్వాత సర్టిఫికేషన్ ప్రాసెస్లో వాళ్ళకి హెల్ప్ చేయడము, ఇలాంటి పద్ధతులను ఈ పీకేవై ప్రోగ్రాంలో భాగంగా పెట్టించారు. దానిలో భాగంగా మాకు ఈ పోర్టబుల్ వర్మీ బెడ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. దీన్ని ఏం చేస్తామంటే మాకు పొలంలో దొరికిన చెత్త చెదారము, తర్వాత తెలిసిన కలుపు మొక్కలు కానీ ఇవన్నింటిని పోగు చేసి పెట్టేసుకొని ఒక కుప్పగా పోసుకొని, తర్వాత మాకు పశువుల నుంచి వచ్చిన వ్యర్థము అంటే పేడను అవన్నీ కుళ్ళిన పేడను తీసుకొని దీంట్లో వేసి ఒక లేయర్గా పశువుల పేడ, తర్వాత కుళ్ళిన పేడ, తర్వాత వచ్చేసి మాకు దొరికిన చెట్ల ఆకులు ఇవన్నీ, తర్వాత గడ్డి కానీ ఇలాంటివన్నీ వేసుకుంటూ లేయర్ లేయర్గా వేసుకుంటూ దీన్ని నింపి పెడతాము. దీనికి కంటిన్యూస్గా వాటర్ ఒక రోజు రోజు తడి తగిలే విధంగా వాటర్ ఇవ్వడం ద్వారా ఏంటంటే ఇది మొత్తం కుళ్ళిపోతుంది. ఏ మనకు మొత్తం వచ్చేసి పశువుల పేడ ఫస్ట్ ఎలా ఉన్నదో తర్వాత వచ్చేసరికి మనకు ఈ విధంగా టీ పొడి మాదిరిగా తయారవుతుంది అన్నమాట. ఈ విధంగా తయారైన ఎరువును మనకు మొక్కలకు నేరుగా అందించడానికి బాగా ఉపయోగపడుతుంది. దీనిలో మనకు కావాల్సిన న్యూట్రిషన్స్ ఎక్కువగా లభ్యమవుతాయి. నార్మల్గా వచ్చేదానికన్నా విధంగా కుళ్ళింపజేయడము, తర్వాత ఎర్రల ద్వారా దీన్ని బహిర్గతం చేసిన ఎరువు కాబట్టి దీంట్లో ఇంక ఎక్కువగా మనకు పోషకాలు లభించడానికి ఎక్కువగా ఉంటుంది. దీని మన నార్మల్గా పశువుల పేడ ఒక చెట్టుకు 20 నుంచి 30 కేజీలు వేయడం కన్నా దీన్ని 1 కేజీ కంపోస్ట్ వేయడం ద్వారా మనకు ఏం చేస్తుందంటే మనకు కావాల్సిన పోషకాలన్నీ ఈ ఎరువు ద్వారానే మొక్కకు అందించడానికి అవకాశం.
ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా మాకు తయారు చేసడానికి కంపోస్ట్ బెడ్స్, దీన్ని సహజంగా లభించే ఎర్రలతోనే ఈ విధంగా మేము కంపోస్ట్ చేస్తున్నాము. ఈ విధంగా 4 బెడ్స్ ఏర్పాటు చేసుకున్నాను. ఆ పొలానికి కావాల్సిన కంపోస్ట్ అంతా దీని నుంచే తయారు చేస్తాం. ఒక దాని నుంచి మనకు ఒక టన్ను వరకు ఎరువును దీనికి తయారు చేసుకునే అవకాశం ఎక్కువగా దీంట్లో ఉంటుందన్నమాట. ఇంజనీర్ ప్రవీణ్ ఆదర్శ రైతుగా ఎదగడానికి ముందు ఎన్నో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను సందర్శించారు. రసాయన ఎరువులు, పురుగు మందుల సాగుతో అయ్యే పెట్టుబడులు, దిగుబడులపై ముందే ఓ అంచనాకొచ్చారు. సాగు ఖర్చుల నియంత్రణ సహా మార్కెటింగ్పై దృష్టి పెట్టారు. పంట ఎలా పండించినా దాన్ని లాభసాటి ధరలకు అమ్ముకున్నప్పుడే రైతుకు వ్యవసాయం ఆర్థిక సాయాన్ని అందిస్తుందని గ్రహించాడు. తదనుగుణంగా తమ సాగు విధానాలను తనదైన శైలిలో ప్రచారం చేస్తూ వినియోగదారులను తమ దగ్గరకొచ్చేలా ఆకర్షించారు. స్వచ్ఛంద సంస్థ గ్రామ భారతి ద్వారా సేంద్రియ రైతులకు వివిధ అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ విధంగా ప్రకృతి వ్యవసాయంలో ప్రవీణ్ సాధించిన ఘనత, చేస్తున్న సేవకు ఎన్నో సత్కారాలు దక్కడం ముదావహం. నీటి లభ్యత ఆధారంగా తోడి పెట్టుకునేందుకు సిమెంటు తొట్టెలను నిర్మించుకున్నారు. వాటిని పొదుపుగా వాడుకునేందుకు 12 ఎకరాల్లో రాయితీ సూక్ష్మబిందు సేద్యం పరికరాలను అమర్చుకున్నారు. మొత్తంగా ఈతరం యువతకు వ్యవసాయాన్ని ప్రధాన ఉపాధి మార్గంగా ఎంచుకునేందుకు స్వచ్ఛంద సంస్థలు కృషి చేయాలి అంటారు ప్రవీణ్ కుమార్ రెడ్డి. లక్ష్య సాధనలో భాగంగా గ్రామ భారతి సంస్థతో కలిసి పనిచేస్తున్నారు. రైతులకు శిక్షణా తరగతులు నిర్వహించటం, మొబైల్ యాప్స్ ద్వారా సలహాలు ఇవ్వటం, వినియోగదారులకు సేంద్రియ రైతుల వివరాలను చేరవేయడం వంటి పనులు చేస్తున్నారు. ఈ విధంగా ప్రవీణ్ ప్రకృతి వ్యవసాయానికి చేస్తున్న కృషికి ఇప్పటికే ఎన్నో సన్మానాలు, పురస్కారాలు వరించటం శుభ పరిణామం. ప్రకృతి వ్యవసాయం చేద్దామని చెప్పేసి మొదలుపెట్టినప్పుడు ఈ వ్యవసాయ పద్ధతుల గురించి సరైన అవగాహన లేకపోవడము, వ్యవసాయం గురించి సరైన అవగాహన లేకపోవడము, దీన్ని ఏ విధంగా అధిగమించాలనే ప్రయత్నంలో భాగంగా నేను చేస్తున్నప్పుడు సుభాష్ పాలేకర్ గారి శిక్షణా తరగతులు గ్రామ భారతి ఆధ్వర్యంలో జరుగుతున్నాయని విన్నాను. గ్రామ భారతిని అప్రోచ్ అవ్వడం జరిగింది. అంతకుముందు నేను ఇంటర్నెట్లో తీసుకోవడము, తర్వాత కొన్ని సంస్థల నుంచి వారి యొక్క బుక్స్ని తీసుకొని ఆ బుక్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అవగాహన చేసుకోవడము, దాన్ని ఫీల్డ్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేయడం చేశాను. సో నా వరకు ఇది కొంతవరకు సాధ్యమైంది. అంటే నేను కొద్దిగా వీటిపైన స్పెషల్గా ఇంట్రెస్ట్ పెట్టి చేయడం వల్ల కొత్తగా రైతులకు ఈ పద్ధతిని అవలంబించాలి కానీ పద్ధతిని అడాప్ట్ చేసుకోవడం అంటే చాలా కష్టమయ్యేది. అంటే ఇక్కడ దీని యొక్క పద్ధతులు వివరించే వాళ్ళు కానీ డిపార్ట్మెంట్ వారి నుంచి కూడా ఈ విధంగా ప్రోత్సహించడం కానీ లేదు. సో దీన్ని అధిగమించడానికి కొన్ని స్వచ్ఛంద సంస్థలు చాలా వరకు ముందుకు వచ్చాయి. దానిలో గ్రామ భారతి, రైతునేసం ఫౌండేషన్, విశ్వమానవత సంస్థ, తర్వాత కేవీకే లాంటి కొన్ని రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్లు ఆర్గానిక్ ఫార్మింగ్ పైన ఎక్కువగా ఫోకస్ చేసి వాటిని రైతులకు చేరవేసే పద్ధతిలో చేస్తున్నాయి. దీనిలో భాగంగా గ్రామ భారతి సంస్థ ముఖ్యంగా గ్రామాలలో ఎక్కువగా దీని ఫోకసింగ్ ఎక్కువగా పెట్టింది. దాంట్లో ప్రకృతి వ్యవసాయాన్ని ఎక్కువగా తీసుకురావడానికి గ్రామాల్లో ఉన్న యువకులకు ఈ విధంగా ప్రకృతి వ్యవసాయ పద్ధతులు చెప్పడం ద్వారా వారిలో ఆర్థిక స్వావలంబన చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో గ్రామ భారతి సంస్థ పనిచేస్తుంది. దాంట్లో భాగంగా ప్రకృతి వ్యవసాయ పద్ధతులను తరగతులను సుభాష్ పాలేకర్ గారిచే హైదరాబాద్లో కానీ, తర్వాత మహబూబ్నగర్లో కానీ శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగింది ఆత్మ సహకారంతో ఒకసారి. తర్వాత మిగతా స్వచ్ఛంద సంస్థలు, తర్వాత రైతు నేసం ఫౌండేషన్ అలాంటి సంస్థలతో పాటు నేను అక్కడ శిక్షణ తరగతులు పొందిన తర్వాత నేను నేర్చుకున్న పద్ధతులు నా ఫీల్డ్లో ఇంప్లిమెంటేషన్ చేస్తూ కొంతవరకు సక్సెస్ అయ్యాము. దీన్ని నేరుగా వినియోగదారులకు ఇవ్వడము అనేది ఒక స్ట్రాటజీ మీద వెళ్ళి గ్రామ భారతి సంస్థ ద్వారా కొంతమంది వినియోగదారులను తీసుకొచ్చి రైతుల మేము ఈ విధంగా ప్రొడక్ట్స్ని అమ్ముకోవడం ద్వారా కూడా మనకు కొంత మేలు జరిగింది. ఇప్పుడు రాను ఒక తరం అనేది తగ్గిపోతుంది. నెక్స్ట్ జనరేషన్ యువత ఎప్పుడు వ్యవసాయాన్ని ఒక ప్రొఫెషన్గా తీసుకోవడం లేదు. అసలు వ్యవసాయ పొలాలు ఉన్నప్పటికీ వాళ్ళు వ్యవసాయాన్ని ఒక జీవన విధానంగా తీసుకోవడానికి ముందుకు ఎవరు అవడం లేదు. సిటీలోకి వెళ్ళి కానీ తర్వాత వేరే ప్రాంతాలకు కానీ మైగ్రేషన్ వెళ్ళిపోయి అక్కడ చిన్న చితక జాబులు చేసుకోవడానికి కూడా వెనుకాడట్లేదు. కానీ వ్యవసాయాన్ని చెప్పడానికి మాత్రం వెనుకాడుతున్నారు. ఈ వ్యవసాయం చేయడానికి ముఖ్య ఉద్దేశాలు గ్రామ భారతి వారికి అవగాహన కుదుర్చడం, తర్వాత ఈ పద్ధతులను వివరించి చెప్పడము, ఈ విధంగా మెయిన్ ఉద్దేశంగా పనిచేస్తున్న సంస్థ కాబట్టి దీనిలో నేను భాగమై పనిచేద్దామనే ఉద్దేశంతోనూ గ్రామ భారతి అసోసియేట్ అయ్యి పనిచేస్తున్నాను. తెలంగాణ ప్రాంతంలో వివిధ గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయ శిక్షణ తరగతులను నిర్వహించడము, ప్రకృతి వ్యవసాయ విధానాలను అవలంబించేలా ప్రోత్సహించడము, వారికి విధానాలను ఎక్స్ప్లెయిన్ చేయడము, వనరులను సమకూర్చే పద్ధతిలో కొన్ని రకాల సంస్థలతో మాట్లాడి వారికి ఆవులను ఇప్పించడము, తర్వాత
వారి యొక్క పద్ధతులను పంటలను ఈ విధంగా మేము ఎప్పుడైతే పండించినారో వాటిని నేరుగా వినియోగదారులకు అందించాలన్న తలంపుతో ఆర్గానిక్ మేళాలు కండక్ట్ చేయడం కూడా జరుగుతుంది. అంటే వినియోగదారులను తీసుకొచ్చి రైతు పొలాలను సందర్శింపజేయడము, రైతులను నేరుగా వినియోగదారులకు పరిచయం చేయడం ద్వారా ఈ రైతులు తమ యొక్క ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు అందించడం జరుగుతుంది. తద్వారా ఏంటంటే వినియోగదారులకు తాము ఎవరు ఉత్పత్తులను తీసుకుంటున్నామో, ఆ రైతు ఎక్కడ పండిస్తున్నాడు, ఎలా పండిస్తున్నాడు, ఏ పద్ధతిలో పండిస్తున్నాడు కూడా తెలుసుకోవడానికి వెసులుబాటు ఎక్కువగా ఉంటుంది. తద్వారా రైతుకు నేరుగా డబ్బులు చేతికి అందుతాయి. ఈ పద్ధతిలో చేయడం వల్ల వినియోగదారునికి ఇటు మ్యూచువల్ బెనిఫిట్స్ ఎక్కువగా ఉన్నాయి. సో ఈ విధంగా ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాము. తెలంగాణ ప్రాంతంలో అన్ని జిల్లాలలో గ్రామ భారతి ఆర్గనైజేషన్ నెట్వర్క్ ఫార్మర్స్ను ఈ విధంగా మొబిలైజ్ చేయడము, ఆ నేర్చుకున్న ఫార్మర్స్ను మరికొంతమందికి నేర్చుకునే విధంగా పక్క రైతులను కూడా ప్రోత్సహించడం అలాంటి పద్ధతులు చేయడం బాగా ఎక్కువగా చేశాము. తద్వారా ఏంటంటే తెలంగాణ ప్రాంతంలో సేంద్రియ వ్యవసాయం కానీ ప్రకృతి వ్యవసాయం చేసే రైతుల సంఖ్య బాగా పెరిగిపోయింది. తద్వారా వినియోగదారులకు కూడా మొదట వినియోగదారులకు ఈ ఉత్పత్తులు చాలా తక్కువగా దొరికేవి. తద్వారా ఏంటంటే మార్కెట్లో ఆర్టిఫిషియల్గా ఎక్కువగా డిమాండ్ పెంచేసి దాన్ని ఎక్కువ రేట్లకు అమ్మడం, ఆ విధంగా వినియోగదారులు కొనడానికి ముందుకు రాకపోవడము, మళ్ళీ రైతులు వెనుకడుగు వేయడం ఇలాంటి పద్ధతుల్లో కాకుండా ఎక్కువగా ప్రొడ్యూస్ అందించడం ద్వారా ఏంటంటే వినియోగదారులకు రేటు కూడా కొద్దిగా తగ్గించింది. నేరుగా ఉత్పత్తులను రైతుల దగ్గర కొనడం ద్వారా కూడా తక్కువ రేటుకు డైరెక్ట్ వినియోగదారులు తీసుకోవడం కూడా జరుగుతుంది. మార్కెటింగ్ సమస్యలను అధిగమించడానికి మేళాలు కండక్ట్ చేయించడము, రైతు వినియోగదారులను నేరుగా రైతుకు దగ్గర చేయడం పద్ధతులను గ్రామ భారతి ద్వారా చేయగలిగాము. రీసెంట్గానే మార్చి 1, 2, 3 రోజుల్లో హైదరాబాద్లోని శిల్పా కళారామంలో గ్రామ భారతి, రైతునేసం ఫౌండేషన్, ఏకలవ్య ఫౌండేషను, అఖిల భారతీయ కిసాన్ సంఘ్, తర్వాత గోఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం, ఇవన్నీ కలిపి 3 రోజుల పాటు ఆర్గానిక్ మేళాను ఒకటి కండక్ట్ చేయడం జరిగింది. తెలంగాణలో ఆర్గానిక్ అంటే సేంద్రియ వ్యవసాయం కానీ ప్రకృతి వ్యవసాయదారుల విధానంలో పండించే ప్రతి రైతుకు అక్కడ మేము ఒక స్టాల్స్ను ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఆ ఉచితంగా ఇవ్వడం వల్ల రైతులు తమ యొక్క ఉత్పత్తులను తీసుకొచ్చి 3 రోజుల పాటు తమ ఉత్పత్తులను బాగా అమ్ముకోవడం జరిగింది. దాదాపు 70-80 వేల మంది వినియోగదారులు ఆ స్టాల్స్ను సందర్శించడం జరిగింది. రైతుల నుంచి నేరుగా కొనడము, ఆ రైతులను ప్రోత్సహించడానికి గవర్నమెంట్ తరఫున కూడా కొద్ది ఆర్థికంగా సహకారం అందించడము, ముందుగా ఈ కార్యక్రమాలను ప్రభుత్వ తరఫునే చేద్దామని ప్రామిసులు ఇవ్వడం కూడా మనకు కలిసి వచ్చే అంశాలు. ప్రకృతి వ్యవసాయాన్ని గతంలో కన్నా ఇప్పుడు మాకు అంది వచ్చే అంశాలు ఏమనంటే, ప్రస్తుతం వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేస్తున్న నిరంజన్ రెడ్డి గారు నేరుగా తను ఒక ప్రకృతి వ్యవసాయదారుడే, తన పొలంలో కూడా మామిడి ఈ విధంగా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో చేస్తున్నారు. వారు కూడా ముందుకు వచ్చి ప్రభుత్వ విధానాలను కూడా సరళీకృతం చేసి ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులకు ముందుగా మరింత ప్రోత్సాహం అందించడము, వెన్నుదన్నుగా ఉందామనే ఉద్దేశం ఉంటామని కూడా భరోసా ఇచ్చారు. ప్రకృతి వ్యవసాయాన్ని, సేంద్రియ వ్యవసాయాన్ని మరింత ప్రోత్సాహం ఇస్తామని చెప్పేసి రైతులకు, వినియోగదారులకు కూడా మార్కెటింగ్ వ్యవస్థలో ఇంకా సరళీకృత విధానాలను పాటించి ఉత్పత్తులను నేరుగా అందించే ప్రయత్నం చేస్తామని కూడా మాకు భరోసా ఇవ్వడం జరిగింది. ఈ సేంద్రియ వ్యవసాయం కానీ ప్రకృతి వ్యవసాయం చేయడానికి ముందు వచ్చే ప్రతి వారికి గ్రామ భారతి తరఫున మేము స్వాగతం చెప్తున్నాము. వారికి ఏ విధమైన సహాయ సహకారాలు అందించడానికి కూడా మేము గ్రామ భారతి తరఫున రెడీగా ఉన్నాము. ఏ పంటను ఎలా పండించినా దానికి లాభసాటి ధర దక్కినప్పుడే పడ్డ కష్టానికి విలువ. ఫలితంగా సహజంగా పండించిన వివిధ రకాల దేశవాళీ వరిని, ధాన్యాన్ని అమ్మకుండా మరాడించి బియ్యంగా విక్రయించటం ద్వారా అధిక లాభాలను సొంతం చేసుకుంటున్నారు ప్రవీణ్ కుమార్ రెడ్డి. దేశవాళీ వరి విత్తనాలకు తెగుళ్లు త్వరగా సోకవు, శ్రమ కూడా తక్కువ కావడం వల్ల తక్కువ ఖర్చుతో ఆశాజనక దిగుబడులు తీస్తున్నారు. మొత్తంగా సమీకృత సేద్యంలో సొంత మార్కెటింగ్తో ఏటా రమారమి 10 లక్షల ఆదాయాన్ని గడించటం గమనార్హం. మేము ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో వరి పండిస్తూ ఉన్నాము. మేము పండించే వరిని డైరెక్ట్గా ఏవైతే వరి వడ్లు వచ్చాయో, విత్తనం వచ్చాయో, దాన్ని నేరుగా అమ్ముకోకుండా దాన్ని బియ్యంగా మార్చి ఆ బియ్యాన్ని సొంతంగా మార్కెట్ చేసుకుంటున్నాము. నార్మల్గా పండించే రైతుకు ఆ విధంగా డైరెక్ట్ వచ్చిన ఉత్పత్తులను నేరుగా మార్కెట్లోకి తీసుకెళ్ళి అమ్మడం ద్వారా వచ్చే ఆర్థికంగా వచ్చే వెన్నుదన్ను చాలా సరిపోదు. దాన్ని చేయాలి, వాల్యూ ఎడిషన్ చేసినప్పటికీ రైతుకు ఎక్కువగా ఆర్థికంగా వచ్చే వనరులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఆ విధంగా నేను ముందుకెళ్ళాలనే ఉద్దేశంతో నేను నా పండించిన మొత్తాన్ని నేను బియ్యంగా మార్చి ఆ బియ్యాన్ని నేరుగా వినియోగదారులకు అమ్ముకోవడం జరుగుతుంది. ఆ వినియోగదారులకు ఈ విధంగా ప్యాకింగ్, 1 కేజీ, 2 కేజీ, 5 కేజీ ప్యాకింగ్, తర్వాత 25 కేజీ ప్యాకింగ్ చేయడం ద్వారా ఈ విధంగా మార్కెటింగ్ చేస్తున్నాము. 25 కేజీ ప్యాకింగ్లో ఈ విధంగా చేసి వారికి నేరుగా వచ్చి మన దగ్గరనే
తీసుకెళ్ళిపోతున్నారు. కొంతమందికి ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ద్వారా ఉపయోగించుకొని వారికి ట్రాన్స్పోర్ట్లో వేయడం జరుగుతుంది. కొంతమందికి వచ్చేసి మా కొన్ని సంస్థలకు ఇవ్వడం ద్వారా సంస్థల నుంచి కూడా మా ఉత్పత్తులను తీసుకొని వాడడం జరుగుతుంది. ఈ విధంగా సొంతంగా మార్కెటింగ్ వ్యవస్థను మనం ఏర్పాటు చేసుకున్నప్పుడే మనకు కాస్తగా ఇంకా ఈ ప్రొడ్యూస్ ఏదైతే ఉంటుందో ఆ ప్రొడ్యూస్ పైన వాల్యూ అడిషన్ అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మేము సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. మేము పండించే వరిలు కూడా దేశీవారి విత్తనాలు ఎక్కువగా వాడడం జరిగింది. అందులో ఒక్కొక్క విత్తనానికి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంటుంది. దాంట్లో రత్నచూడి, తర్వాత చింతలూరి సన్నాలు, తర్వాత వచ్చేసి మైసూర్ మల్లెలు, చిట్టుముత్యాలు, కొడవలై జోరగా సాంబా, మాపులై సాంబా, ఇలాంటి విత్తనాలను ఎక్కువగా మేము వరిగా వేయడం జరిగింది. దీంట్లో ఒక్కొక్క దానికి ఒక ప్రాముఖ్యత ఉంటుంది. మరియు ఇవి దేశీయవారి విత్తనాలు కాబట్టి ఇవి పెస్ట్ అనేవి తొందరగా అటాక్ అవ్వవు. ఈ విధంగా పెస్ట్ తొందరగా అటాక్ అవ్వవు కాబట్టి మనకు దీనిపైన ఎక్కువగా ఖర్చు పెట్టే శ్రమ కూడా తగ్గుతుంది. ఇవి తినడం వల్ల కూడా వినియోగదారునికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. ఎందుకంటే ఇవి మన దేశీయంగా అభివృద్ధి చెందినవి. అంటే ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఆ ప్రాంతం యొక్క వనరులను బట్టి ఆ యొక్క విత్తనం అనేది తన యొక్క ప్రాముఖ్యతను సంతరించుకున్నది. కాబట్టి ఆ ప్రాంతంలో ఉండే వారు ఆ ప్రాంతంలో పెరిగే వాటిని తినడం వల్ల వారికి శరీరానికి కావాల్సిన పోషకాలు కానీ ఆ శక్తి కానీ బాగా వచ్చేవి. సో ఈ విధంగా ఉద్దేశంతో మేము ఎక్కువగా ఒక కొన్ని రకాల విత్తనాలను సేకరించడం జరిగింది. దేశంలోని చాలా ప్రాంతాల నుంచి, అంటే తమిళనాడు, కేరళ, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, ఈ ప్రాంతాలలో మిగతా రైతులను వారి యొక్క అనుభవాలను తీసుకొని ఆ ప్రాంతాల నుంచి విత్తనాలను సేకరించుకొని ఈ తెలంగాణ ప్రాంతానికి సూట్ అయ్యే చిటిముత్యాలు, తర్వాత చింతలూరి సన్నాలు, ఈ విధంగా కూడా దీన్ని వేయడం ద్వారా కూడా మాకు జరిగింది. ఆ విత్తనాలను భద్రపరచుకున్నాం మేము. మళ్ళీ అంటే నెక్స్ట్ విత్తనాల కోసం మళ్ళీ మార్కెట్కి వెళ్ళి మార్కెట్ నుంచి కొని వచ్చి తీసుకొచ్చి విత్తనం వేసే బదులు మేము పండించిన పంట నుంచి మేము విత్తనాన్ని సేకరించి పెట్టేసుకొని ఆ విత్తనాన్ని మళ్ళీ పంటకు వాడుతూ ఉన్నాము. కాబట్టి మేము మళ్ళీ బయట నుంచి పెట్టే పెట్టుబడి కూడా మినిమైజ్ చేసుకోవడం జరుగుతుంది. ఇవి ఇక్కడ చూస్తున్నవి అంతా మీరు దేశీవాళి విత్తనాలే. మైసూరు మల్లెలు, చిట్టిముత్యాలు, చింతారులు, సన్నాలు, జోరుగా సాంబా, బాసుమతి, కొడవలై, నల్లవడ్లు, బ్లాక్ రైస్, తులసి బాసో, సెంటెడ్ వెరైటీస్ ఉంటాయి. తర్వాత రత్నచూడి, ప్రెగ్నెంట్ లేడీస్ కోసం ఎక్కువగా రత్నచూడి వాడతారు. తర్వాత పుంగారు, నవారా రైస్ అని చెప్పేసి ఎర్రబియ్యం అంటారు. అని పూర్వకాలం మొత్తం నవారా ఎర్రబియ్యం బుడమొడ్లు అనేవాళ్ళు, వాటిని ఎక్కువగా వాడుతున్నారు. కాశీ విశ్వనాథ్, తులసి బాసో, ఇప్పుడు వచ్చేసి తెలంగాణ సోన్ ఎక్కువగా విరివిగా వాడుతున్నారు. ఇది వచ్చేసి డయాబెటిక్ రైస్ అని చెప్పేసి బాగా ప్రాముఖ్యత సంతరించుకుంది. జిఐ గ్లైసిమన్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. ఈ దేశీ వెరైటీస్కి అన్నిటికీ గ్లైసిమన్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. చిట్టిముత్యాలు బాగా బహు ప్రాముఖ్యత పొంది ఉన్నాయి. చిట్టిముత్యాలను కూడా మేము గతంలో పండించడం జరిగింది. ఇవి వచ్చేసి 5 నుంచి 6 ఫీట్ల హైట్ పెరుగుతుంది. వీటిని జడలల్లే పరిస్థితి ఏర్పడుతుంది. వీటికి కూడా 20 నుంచి 25 బస్తాల వరకు ఎకరానికి పండించడానికి అవకాశం ఉంటుంది. ఇది అన్నం వండినప్పుడు మనకు ఒక రకమైన అరోమా వస్తుంది, అరోమాటిక్ రైస్ అనమాట. ఇవి సెంటెడ్ స్మెల్ వస్తుంది. ఇవి పోషకాలు బాగా మెండుగా ఉన్నాయి. గతంలో మన పూర్వీకులు అందరూ ఇలాంటి వరి ఉత్పత్తులను ఎక్కువగా వాడేవారు. క్రమేపీ అధిక దిగుబడి సాధించాలనే ఉద్దేశంతో జిఎం, తర్వాత ఇంప్రూవ్డ్ వెరైటీస్, అలా హైబ్రిడ్ రైస్ అలా రావడం జరిగింది. కానీ కొన్ని రకాల విత్తనాలను కొంతమంది రైతులు తమ వద్ద భద్రపరచుకోగలిగారు. ఆ భద్రపరచుకున్న రైతుల దగ్గర నుంచి సేకరించుకొని మేము కూడా మా వ్యవసాయ క్షేత్రంలో ఈ విధంగా పండిస్తున్నాము. ప్రస్తుతం మేము వరితో పాటు పెసర్లు, మినుములు, పెబ్బర్లు వేస్తున్నాము. ఈసారి మేము చిరుధాన్యాలు కూడా వేయడం జరిగింది. అంతర పంటలుగా కంది పంటగా వేశాము. కందిలో అంతర పంటగా చిరుధాన్యాలు కూడా వేసడం జరిగింది. నెక్స్ట్ ఇయర్ నుంచి కంప్లీట్గా చిరుధాన్యాలు ఎక్కువగా సాగు చేద్దామన్న ఉద్దేశంతోనే ఉన్నాము. వరి ఖరీఫ్లో వరి, రబీలో వచ్చేసరికి వాటర్ తక్కువగా ఉంటుంది. కాబట్టి వాటర్ను వినియోగించుకునే పద్ధతిలో మాకు చిరుధాన్యాలు బాగా ఉపయోగపడతాయి. అంటే తక్కువ వర్షపాతంతో అధిక పంటను తీసుకోవడానికి అవకాశం చిరుధాన్యాల్లో ఉంటుంది. కాబట్టి చిరుధాన్యాల సాగుకు మొగ్గు చూస్తున్నాము. మేము వాడే ఈ 15 ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో 12 ఎకరాలు కంప్లీట్గా డ్రిప్ ఇరిగేషన్, అంటే మినిమైజేషన్, వాటర్ మినిమైజేషన్ అనేది ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేశాము. తక్కువ వాటర్ను ఉపయోగించుకొని డ్రిప్ సిస్టమ్ ద్వారా, స్ప్రింక్లర్ సిస్టమ్ ద్వారానే మొత్తం నీటి వసతి ఏర్పాటు చేసుకోగలిగాం. ప్రస్తుత యాసంగిలో 2.5 ఎకరాల్లో 30 క్వింటాళ్ల బియ్యాన్ని ఉత్పత్తి చేశారు. క్వింటా 6,000 చొప్పున 180,000 గడించారు. 2.5 ఎకరాల్లోని 150 క్వింటాళ్ల వివిధ రకాల కూరగాయలను పండించారు. సగటున క్వింటా 1,300 చొప్పున 195,000 సంపాదించారు. ఖర్చులు పోను 97,000 లాభం పొందారు. 7 ఎకరాల మామిడి తోట నుంచి ఇప్పటికే 2,500 కేజీల పండ్లను విక్రయించారు.
కేజీ 80 నుంచి 100 రూపాయల చొప్పున దాదాపు 140,000 లాభం పొందారు. 12 గొర్రెల పైన 81,000, 200 నాటుకోళ్ల ద్వారా 76,300 చొప్పున ఆదాయాన్ని సొంతం చేసుకున్నారు ఈ రైతు. ఈ విధంగా సమీకృత సేద్యం, సీజన్కు దాదాపు 500,000 గడించిన ప్రవీణ్ నుంచి నిరుద్యోగ యువత ప్రేరణ పొందాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అన్నదాతకు అందలం, అన్నపూర్ణకు అభిషేకం. మీ ఏపీ 24/7 రైతురథంలో మరిన్ని విజయగాథలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. వ్యవసాయ అనుబంధ రంగాలలో సమస్యలతో రణానికి పరిష్కారాల సమాహారం రైతురథాన్ని సంప్రదించాల్సిన మా చిరునామా